Right, a check post over there, but in a Gandargolanik Samanchi, Marinta Samacharani, Mamaravati Regional Coordinator, Shivani Teleskudam, Shiva. Gaitri Motamis Duskunda Ganaka, Desavaptanga Goda, Covid, Vistrutanga, Peripotana, Parasitic and Sunday. Kani Tajaga Duskunde, Andhra Pradeshlo, Zargutuna Tiru, Telugura Salamacha, Mali Morosari, Vivadalu, Telarege, Parasitic and Sunday. Kendram, Postamana Adesalu, Zarijana, Parasitic and Sunday. Covid Sokina Baditru. దేశంలో ఎక్కడైనా సరే ఏ హాస్పిటల్కి వెళ్ళైనా సరే చికిత్స చేయించుకునే అవకాశం ఉందని చెప్పి కూడా కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ తాజాగా కోవిడ్ సోకిన వారికి సంబంధించి కృష్ణా జిల్లాకు సంబంధించి గరికపాడు చెక్ పోస్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతానికి సంబంధించి వెళ్ళే అంబులెన్స్ వాహనాన్ని తెలంగాణ పోలీసులు అడ్డుకున్న పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వైద్య చికిత్సలకు హైదరాబాద్ వెళ్లే వారికి సంబంధించి ఇప్పటికే ఎక్కడా కూడా ఆటంకాలు కలిగించవద్దు అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇప్పటికే కేంద్రం స్పష్టమైన ఒక విధి విధానాన్ని అవలంబించినప్పటికీ కానీ తెలంగాణకు సంబంధించిన పోలీసులు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాహనాల్ని అడ్డుకున్న తీరు మాత్రం చాలా విచిత్రంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి ఇటు అధికార ప్రతిపక్ష నాయకులు ఎవరైతే స్పందించలేదు కానీ ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం దీనిపై చాలా సీరియస్ గా స్పందించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. పేషెంట్లు అంబులెన్స్ లో తెలంగాణ సరిహద్దు ప్రాంతాన్ని వెళ్ళిపోయటం అమానుషం, ఇది సరైన పద్ధతి కాదు. ఇరు రాష్ట్రాల వారు సమన్వయం చేసుకొని దీన్ని ముందుకు తీసుకువెళ్లవలసిన బాధ్యత ఉంది. కానీ రాష్ట్రాల సరిహద్దులకు సంబంధించి తెలంగాణ పోలీసులకు ఎవరు అధికారం ఇచ్చారు? అలాగే ఉమ్మడి రాష్ట్రం ఇంకా 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి ఇటువంటి తరుణంలో సూర్యాపేట దగ్గర కోదాడ పరిధిలో ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చిందని చెప్పి కూడా ఆయన అయితే ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు అన్ని రాజకీయ పక్షాలు తీవ్ర స్థాయిలో తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరునైతే తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే తాజాగా ఏపీ పోలీసులు మాత్రం కొన్ని మార్గదర్శనాలని విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. తెలంగాణకు సంబంధించి ఎవరైతే వైద్య చికిత్సల కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వెళ్తారో ఖచ్చితంగా వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ అంబులెన్స్ కు వచ్చే వారికి కొన్ని షరతులతో కూడిన అనుమతుల్ని జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. అలా వీలు కాని పక్షంలో ఎవరైతే కోవిడ్ సోకిన వ్యక్తి ఉంటారో ఆయన ఏ హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్ చేసుకుంటారో సదర హాస్పిటల్లో ఫలానా కోవిడ్ సోకిన వ్యక్తికి తాము హాస్పిటల్లో చికిత్స చేస్తాము, అతనికి ఆసుపత్రిలో బెడ్ కూడా రెడీగా ఉంది అని చెప్పి స్పష్టమైన అంగీకార పత్రాన్ని ఒకటి గనక తీసుకొని వచ్చినట్లయితే అలాంటి వారికి తెలంగాణలో అనుమతి ఉంటుందని చెప్పి ఏపీ పోలీసులు అయితే గైడ్ లైన్స్ వివరించిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ కేంద్ర ప్రభుత్వం చెప్తున్న దానికి రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న దానికి ఎక్కడా కూడా పొంతం లేదు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులని ఇటు ఒరిస్సా కానీ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించిన వారు వచ్చేందుకు ఏమాత్రం కూడా అంగీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ అన్నదమ్ములుగా కలిసి ఉండాల్సిన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు ఒక రాష్ట్రానికి సంబంధించిన వారు ఇంకో రాష్ట్రంలోకి వస్తే ఇటువంటి విపత్కర పరిస్థితులు అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని చెప్పి కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనిపై పూర్తి స్థాయిలో ఒక అవగాహన రావాలి. ఖచ్చితంగా వైద్య శాఖ ఆరోగ్య శాఖ అధికారులు ముఖ్యమంత్రి స్థాయిలో కూడా ఒక సమావేశం నిర్వహించుకొని ఖచ్చితంగా రెండు రాష్ట్రాల సరిహద్దులకు సంబంధించి ఏదైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు ఒక కర్ఫ్యూ వాతావరణం ఉందో ఆ తర్వాత మొత్తం కర్ఫ్యూ కొనసాగుతా ఉంది. ఇప్పటివరకు ఏ విధమైతే వాతావరణం కొనసాగిందో అదే విధంగా వాతావరణాన్ని కొనసాగించే విధంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకోవాలని చెప్పి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే కోరుతా ఉన్నారు. గాయత్రి శివంట ఆక్సిజన్ కానీ అటు బెడ్స్ కానీ లేవంటూ ఆ పోలీసులు తెలంగాణ పోలీసులు చెబుతూ ఉన్నారు పేషెంట్లకి. అంటే అటు ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల అంటే పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు ఎప్పుడు లోపు స్పందించే అవకాశం ఉంది? ఎప్పుడు క్లియర్ గా ఒక డిక్లరేషన్ వచ్చే అవకాశం ఉంది శివ? అంటే ఖచ్చితంగా ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా కోవిడ్ సోకిన రోగులకు సంబంధించి వాస్తవంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు విడిపోయిన తర్వాత కూడా హైదరాబాద్ కు సంబంధించి కొంత బెటర్ ట్రీట్మెంట్ ఉంటుంది, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయని చెప్పి ఒక భావన అయితే ప్రజల్లో ఉంది. చాలా మంది కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు కూడా ఎక్కువగా గుంటూరు విజయవాడ ఆ తర్వాత హైదరాబాద్ వైపే మొగ్గు చూపే అవకాశం మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తా ఉంది. ఇటువంటి కారణంలో గడిచిన 2-3 నెలల కాలంలో కోవిడ్ వచ్చిన తర్వాత వేలాది మంది కోవిడ్ పేషెంట్లు కూడా హైదరాబాద్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది, తిరిగి వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే తాజాగా ఇటు తెలంగాణలో కూడా కేసులు పెరగటం, ఏపీలో కూడా దానికి డబల్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కి సరిహద్దు వివాదాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ ఉంది, తెలంగాణలో అయితే మాత్రం కర్ఫ్యూ లేని పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉదయం సాయంత్రం 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అక్కడ కర్ఫ్యూ ఉంది. కానీ ఏపీలో మాత్రం రాత్రిపూట కర్ఫ్యూ ఉన్నప్పటికీ మధ్యాహ్నం 12 గంటల తర్వాత మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఎటువంటి వాహనాలకు అనుమతి లేని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన బస్సులన్నీ కూడా ఆగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి ఇటు పోలీసులు ఇటు వైద్య శాఖ అధికారులకు సంబంధించి 2 రాష్ట్రాల అధికారులు సమన్వయం చేసుకోవాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి వైద్య శాఖ అధికారులు పోలీసులు కూడా సీఎంఓ దృష్టిలో పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే పోలీస్ శాఖ కొన్ని సూచనలు చేసింది. ఏదైతే తెలంగాణ ప్రాంతానికి వెళ్లి వైద్యం చేయించుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా ముందస్తుగా ఏ హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ తీసుకుంటారో వారి వద్ద నుంచి లిఖిత పూర్వకంగా ఒక లెటర్ కనుక తీసుకొని వచ్చేట్లయితే తెలంగాణ పోలీసులు అనుమతిస్తారని చెప్పి ఏపీ పోలీసులు ఒక ప్రకటన చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు రేపట్లో ఈ అంశానికి సంబంధించి 2 రాష్ట్రాల పోలీసు అధికారులు అలాగే 2 రాష్ట్రాల వైద్య శాఖ అధికారులు చర్చలు జరిపే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. గాయత్రి.